అహో విక్రమార్క రివ్యూ. సో గైస్, ఈ మూవీ అనేది మనకి ఈ రోజే రిలీజ్ అయింది గైస్. 2 hours and 60 minutes రన్ టైమ్ ఉన్న ఈ మూవీ అనేది ఒక యాక్షన్ అండ్ ఆల్సో ఒక రూత్లెస్ పోలీస్ కాప్ యొక్క స్టోరీ అయితే మనకి మూవీ అయితే రివీల్ చేశారు. యాక్చువల్లీ ఈ మూవీ అనేది చాలా బాగానే ఉంది మీకు, ఎందుకంటే ఈ మూవీ అనేది మనకి చాలా అంటే లైక్ మీకు ప్రీవియస్గా మనం ఓల్డ్ మూవీస్ చూస్తుంటాం కదా, అంటే లైక్ ఒక ఏరియాని అయితే ఒక విలన్ అనేది ఆక్యుపై చేసుకుంటారు. సో అతని నుంచి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడడానికి ఒక పోలీస్ అయితే వస్తాడు అనే కైండ్ ఆఫ్ స్టోరీ అయితే సినిమా అంతా రన్ అవుతుంది. కాకపోతే ఇందులో మీకు మోస్ట్లీ ఏంటంటే, సో ముందు ఏవైతే ప్రీవియస్గా మనకి దేవ్గిల్ నటించిన చాలా మూవీస్ అయితే విలన్గా చేశారు, ఈ మూవీ అనేది మీకు ఫస్ట్ హీరోగా చేశారు కాబట్టి చాలా స్టైలిష్ లుక్తో అండ్ ఆల్సో మీకు చాలా మంచి స్క్రీన్ ప్రజెంటేషన్తో అయితే మీకు ఉంటుంది. ఓవరాల్గా మీకు ఇవి అనేది చూడొచ్చు, అది కూడా మీరు ఏంటంటే సో నో లాజిక్స్ అంటే మీరు లాజిక్స్ పట్టించుకోకుండా అండ్ ఆల్సో ఒక యాక్షన్ డ్రామా చూడాలనుకుంటే ఇదైతే మీకు వర్త్ వాచ్ ఇట్ గైస్. అండ్ ఆల్సో మీకు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ లేకపోతే బీజిఎం స్కోర్ కానీ చాలా చాలా అట్రాక్టివ్ చేశాయి. మెయిన్గా మీకు కేజీఎఫ్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయినా సో మనందరికీ తెలుసు, సో రవి భాస్రా గారు అయితే దీనికి బీజిఎం అయితే కొట్టారు, చాలా బాగుంటుంది బీజిఎం అయితే. మీకు మెయిన్గా ఈ మూవీలో ఒక అంటే మీకు యాక్షన్ సీన్స్ కానీ లేకపోతే హీరో యొక్క డైలాగ్ డెలివరీస్ కానీ అండ్ పంచ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ మనకి చాలా బాగానే అయితే ఇందులో వర్కౌట్ అయితే అయ్యాయి గైస్. మెయిన్గా మీకు ఇందులో ఏంటంటే స్టోరీ అనేది ఎక్కువ ఏమి ఉండదు, అంటే లైక్ మీకు అన్ని అంటే మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన స్టోరీ అయితే ఉండదు, ఇది నార్మల్ స్టోరీనే. మీకు చాలా అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, నెక్స్ట్ ఏ సీన్ వస్తుంది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసేస్తుంటారు. కాకపోతే మీకు చూడొచ్చు అంటే మీరు జస్ట్ ఈ మూవీ అనేది మీరు ఒక యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా అయితే మీరు వర్కౌట్ అయితే చాలా బాగా అయ్యింది. మీకు ఈ మూవీ యొక్క మెయిన్ ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ మనకి కొత్త కొత్త క్యారెక్టర్ న్యూ క్యాస్ట్ అయితే వాళ్ళందరూ, సో ఇందులో చేసిన విలన్ కానీ లేకపోతే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్, సో హీరో కోసం ఎలివేషన్ చేసే కొన్ని లేడీ అంటే ఉమెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క ఎలివేషన్స్ ఇవన్నీ మనకి మూవీలో చాలా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్గా మీరు ఒక యాక్షన్ ప్యాక్ మూవీ లైక్ మీకు ఒక స్టోరీ అనేది మాకు ఇల్లాజికల్గా ఉండాలి అండ్ ఆల్సో మాకు స్టోరీతో సంబంధం లేదు, జస్ట్ మాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను మీకు. సో వర్కౌట్ అయితే అయ్యింది, కాకపోతే మీరు స్టోరీ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో చాలామంది స్టోరీస్ కావాలి, కొత్త కంటెంట్ కావాలనుకున్న వెళ్ళి దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓవరాల్గా మీకు ఈ మూవీ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీకు ఎంగేజ్ అయితే చేస్తుంది. ఎక్కువ కామెడీ సీన్స్ కూడా మీకు ఎక్కువ లేవు, జస్ట్ కొన్ని సీన్స్ అయితే మీకు కామెడీ అక్కడక్కడ ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఇందులో సాంగ్స్ అండ్ ఆల్సో బీజిఎం అనేది ఓకే ఓకే. సో బీజిఎం అయితే చాలా బాగుంది, సాంగ్స్ పరంగా అయితే మీకు ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గైస్ ఈ మూవీ అనేది మీరు సో చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు, ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ కాబట్టి. గైస్ ఇది వీడియో గైస్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఏవైనా సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.